తిక్కు కక్కు మట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ వారి కొడుకు కుమారుడు లోకేష్ కానీ ఎక్కడ కిక్కొక్క మనలేదు, ఎక్కడ సౌండ్ అసలు లేదు. ఏదో ఇవాళ అంటున్నారు ఎవరో, ఏది హైదరాబాద్ వెళ్ళారు ఏదో లెక్కలు చూసుకోవడానికి, ఆడితో ఆడితో మాట్లాడడానికి అని. ఇప్పుడు 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 అంటే నిన్నటి నుంచి చంద్రబాబు నాయుడు లోకేష్ ఎక్కడున్నారు వేరే పోస్ తెలియదు. ఇప్పుడు ప్రెస్ వాళ్ళే చెప్పాలా మేము పలాన దగ్గర ఉన్నామని. ఇద్దరు తండ్రి కూడా ఇద్దరు మరి ఎవరితో కూర్చొని ఏ విధమైన ఇది చేస్తున్నారు అటు వాళ్ళు చెప్పిన సెక్యూరిటీ వాళ్ళు కూడా ఎదుగుతున్నారంట. ఎక్కడ ఉన్నారు, ఎక్కడ మిస్ అయిపోయారు, ఎక్కడ అయిపోయారు, ఎక్కడికి వెళ్ళి కూర్చొని తలుపులు వేసుకుని కూర్చొని బయట రావట్లేదు అని చెప్పి మీ నిజాయితీ నిరూపించుకోవడానికి మీరు డిమాండ్ చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే మైక్ ముందుకు వచ్చి చెప్పాలి నా దగ్గర పనిచేసిన పర్సనల్ సెక్రటరీ పిఎస్ ఆయన దగ్గర ఇంత ఇది జరిగిందని పెదకులో వచ్చే అధికార పూర్వం ప్రకటించింది. వాస్తవ విషయాలు బయటకు రావాలి. దాంతో మాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ మాకు ఎవరికి మా పార్టీ కానీ ఏ విధమైన లేదు సంబంధాలు లేవు, ఉంటే చూమెట్టండి అని చెప్పి ఏం ధైర్యం అడుగుతావు కదా. రండి ఛాలెంజ్ ఆ టూ టూ అంట. ఇప్పుడు ఎందుకు ఎక్కడ వెళ్ళి ఓట్లు ఇప్పుడు ఓట్లు ఎందుకు చెప్పట్లేదు. చిలక పలుకులు పలుకుతున్నాడు లోకేష్ థియేటర్లో అలా అది రా చెప్పు ఏమన్నా నన్ను అడిగారు ఏమండి మేము ఇవ్వడంట. ఇది సోదరుడు అడిగాడు ఇలా ఇచ్చారు పేపర్లో ఇచ్చారు మీ సీనియర్గా భూములేవో అని అడిగారు రా ఛాలెంజ్ రాసి ఇచ్చేస్తారు రండి అని చెప్పి చెప్పారు. చెప్పు మరగా ఎందుకు చెప్పట్లేదు. ఇప్పుడే కదా 10 సంవత్సరాల కింద కూడా చెప్పాను నేను రామజీ గారు వాళ్ళ అమ్మాయి పెద్దలు రాస్తే ఆయనకు కూడా చెప్పాను. ఆయన పేరుని రాసిచ్చారు కూడా 100 రూపాయల కాగితం మీద. అలా ఏం చెప్పు చెప్పు చంద్రబాబు నాయుడు దా అర్థం ఉంటాయి రా ముందుకి ఎందుకు చేయట్లేదు. ఎందుకు దాక్కుంటున్నావు లోకేష్ గారి మారుమూలలో అలాగెలాగెలాగెలాగ ఎందుకు దాక్కుంటున్నావు చెప్తుంటా కదే. కడిగిన ముచ్చాను అంటావు కదా రా ముచ్చుమో లేకపోతే మసిబొగ్గు తెలుస్తుంది బయటికి. పాప మీకు నోటి మాట్లాడాలి అయ్యో పాప అనిపిస్తుంది కనిపిస్తుంది దొరికెళ్ళే చంద్రబాబు నాయుడు అనిపిస్తుంది. ఎన్నాళ్ళు నీతి కబుర్లు చెప్పాడు ఇప్పుడు దొరికెళ్ళలే మంచిది. నోటి రెండు మాట్లాడలేదు కంటి చూపలేదు నోటి మాట్లాడలేదు ఇవాళ ఏంటి చంద్రబాబు నాయుడుకి లేదు లోకేష్కి లేదు వారితో పాటు వాళ్ళ టీవీలకి లేవు వాళ్ళ పేపర్లకి లేవు ఏటికి లేవు. ఏది ముందు ఈ సబ్జెక్ట్ మీద వెళ్దాం తర్వాత ఎలకపూడికి వెళ్దాం. ముందు ఈ సబ్జెక్ట్ మీద వెళ్దామండి అమృతజ్యోతి కదా దీని మీద వెళ్దాం ముందు తర్వాత ఎలకపూడికి వెళ్దాం. ముందు చంద్రబాబు నాయుడు గారి తనకు అంశం మీద వెళ్ళి తర్వాత ఎలకపూడికి వెళ్దాం. నేను కాదనలేదు ఎలకపూడి సచివాలయం ఎప్పుడూ చెప్పిస్తారు కదా మీకు. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అసెంబ్లీలో ఆయన తీర్మానం ప్రవేశపెట్టాడో ఆ రోజే ప్రక్రియ ప్రారంభమైపోయిందని ఇది 4 సార్లు చెప్పండి. ఎన్నిసార్లు చెప్పమంటావు నువ్వు డైవర్ట్ చేయకు ఇష్యూకి రా డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. సబ్జెక్ట్ రండి ఇవాళ శ్రీనివాసు ఇన్కమ్ ట్యాక్స్ రేడ్స్ 40 ప్రాంతాల్లో సోదాలు 2,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు అంటే కంపెనీ లోకేష్ అంటూ బిరామీలు దోపిడీ ఆ దోపిడీకి ఏ రకంగా జరిగింది ఏ రకంగా మరి రివర్స్ ట్రెండింగ్లో 800 కోట్ల రూపాయలు పొలంలో మరి ఆదాయ్యేవి ఏ రకంగా టిట్కో ఇల్లో 400 కోట్లు ఆదాయ్యేవి ఇంకా మిగతా ఏది ముట్టుకుంటే అక్కడ రివర్స్ ట్రెండింగ్లో 100 కోట్లు 10 కోట్ల రూపాయలు ఏ రకంగా మిగులుతున్నాయి మరి ఆ డబ్బంతటిని ఏం చేశారు మీ విశ్లేషణలో వచ్చిన అంశాలు ఏంటి దానికి మా దగ్గర ఉన్న సమాచారం ఏంటి చెప్పుకుందాం బాగుంటుంది. అది మానేసి వెలగపూడి రోజు చెప్తున్నాం కదా బస్సు ఎందుకు నేను అడగ నువ్వు అడుగుతున్నావు చెప్తున్నావు మీ టీవీలో అడగా అక్కడ ఏదో చూపెడుతున్నాను. ఎవరు ఇచ్చారండి బాగుండా ఉమ్మ చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పనండి రోజు ఉమ్మ అంటే సుయంట అట్టునే చంద్రబాబు నాయుడు వచ్చి టీవీల ముందుకు వచ్చి అట్టు ఇప్పుడు ఎందుకు అనట్లేదు ఇది ఎందుకు కంగారు అన్న వద్దన్నావా బ్రదర్ వచ్చి కంగారు వద్దన్నాడు ఈశ్వరు ఈశ్వరు వచ్చి కంగారు ఎందుకండి మీరు అంటున్నాడు మన టీవీపై ఈశ్వరు ఓకే నాకు కంగారు లేదు కంగారు లేనప్పుడు మరి ముఖ్యమంత్రి గారు వచ్చి అది కాదు బాబు ఒక నిమిషం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారిని కలిశారు
కలిసి వచ్చారు. వచ్చి ఒక రోజు ఓ పూట ఆగొచ్చు కదా, వచ్చాడు ఓ రూపాయి పని లేదు, ఈయన సొంత పనులు మేకలేదు, ఎందుకు అంత కంగారు తెలుగుదేశం పార్టీకి? తెలుగుదేశం పార్టీకి ఎందుకు అంత కంగారు? దేని గురించి? మరి రాష్ట్ర ప్రయోజనం వెళ్ళాడు కదా, ఒక వారం రోజులు ఆగా ఆగి చూద్దాము అంటే ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేశారు కదా, దాని రియాక్షన్ ఏమిటో చూద్దామని ఉండాలి కదా. ఏది ఏది చెప్పచ్చు, ఆయన చెప్పేశారు, ఆయన కలిసి వచ్చినట్టుగా టీవీలో వచ్చింది కదా. నేను ఈ అంశాల మీద కలిశానండి, తెలుగుదేశం పార్టీ రియాక్షన్ నేను చెప్తుంది తెలుగు. ఎవరో ఒకరు ఎవరైనా పర్వాలేదు, అది బాగా చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత ఆయన వెయిట్ చేసి దాని ప్రతిఫలాన్ని గురించి చెప్పిన అంశాలని ఆయన వచ్చి ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చారు. నేను అడిగానండి ఏమొస్తుంది అనేది, రియాక్షన్ ఆగాలి కదా అంటున్నాను నేను. రెండు రోజులు అక్కంట ఈ సొంత పనులు వెళ్ళారని తెలుగుదేశం పార్టీ అంటే మరి అయిపోయింది. ఇవాళ పత్రికా పక్కన ఎవరు ఇచ్చారు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. ఏమని? ఒక ప్రామినెంట్ పర్సన్ తాలూకా వ్యక్తిగత కార్యదర్శి పర్సనల్ సెక్రటరీ అని అతను వచ్చి మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు దేశంలో. నేను రియాక్ట్ అవ్వద్దు, నా దగ్గర పనిచేసిన వ్యక్తి వస్తే వేస్తా చేశాడు, నాకు ఈ సంబంధం లేదు, ఆయన శిక్షించాలి దొంగ అని చెప్పాలి కదా. ఎప్పుడు? ఓ బయటకు ఇప్పుడు నేను చెప్పిందా బయటకు వచ్చాడా? ఇప్పుడు మరి 5 గంటలనే మరి 5 గంటలు ఇందా నుంచి అంటున్నాను, అది లేదు సార్, 5 గంటలు ఇందాక అనలేదు నువ్వు. సభ్యులకి అదే సంస్కారం, సభా సాంప్రదాయ ప్రకారం వెరీ గుడ్ సభా సాంప్రదాయ. పాపం పెద్దానికి, గత ప్రభుత్వంలో పెద్దానికి ఆయన ఒకటి ముందు వచ్చేవాడు. ఎవరు? ఇప్పుడు ఈ కంపెనీని స్టార్ట్ చేసిన వాడు, ఈ ఆడిటర్లు తయారయ్యారు, కుటుంబరావు అని ఒక వ్యక్తి ఉండేవాడు, ఈ ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు. ఆయనకు బాగా ప్రణాళికలు తయారు చేయవచ్చు, ఏ రకంగా ప్రణాళికలు తయారు చేయాలో, ఈ రకంగా ప్రణాళికలు తయారు చేస్తాడు చంద్రబాబు నాయుడికి, ఏ రకంగా దోచుకోవచ్చు, ఏ రకంగా మరి మీ డొల్ల కంపెనీలు పెట్టచ్చు, ఏ రకంగా వాటిని వచ్చి మరి ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడ తెప్పచ్చు అని పెట్టాడు. ఈయన కూడా ఎక్కడ మాట్లాడలే, మరి ముందుకు వచ్చి ఇప్పుడు మాట్లాడాలి కదా. చంద్రబాబు నాయుడికి ఆ సంబంధం లేదు, ఈ అవినీతి దినోత్సవం ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ఉందో ఇదంతా కక్షపూరితంగా చేస్తుంది, ఇది అన్యాయం, ఇది ఘోరం, మేము ప్రధానమంత్రి మేము భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం కాబట్టి మా మీద చీరాటి దుమ్ము రూపుతుంది, డామ్ డమా పోస్తుంది చెప్పచ్చు కదా. ఇప్పుడు ఎందుకు చెప్పేమి ఎక్కడ? ఏ ఎక్కడ అస్సలు సౌండ్లే, ఇంకా ఎక్కడ ఉండండి బాబు సౌండ్, ఆ సౌండ్ లేదంటే వీళ్ళు సౌండ్ ఇస్తారు ఇక్కడ ఎక్కడ అస్సలు. పైపెచ్చు ఉదయం వచ్చి రామకృష్ణుడు బాబా అచ్చునాయుడు ఇంకెవరో అనుకుంటాను ఇంకెవరో మాట్లాడుతున్నారు. ఏమని? ఓ 70 కోట్లు 70 లక్షలు ఇదిను, 70 లక్షలు బంగారం దొరికింది, దాన్ని చూసి ఈయన ముడిపెట్టాలని చూస్తే ముడిపెట్టిన ఎవరు ముడిపెట్టలే, మీ ఎవరు ముడిపెట్టలే. శ్రీనివాస్ వచ్చి చంద్రబాబు నాయుడు తాలూకా ప్రధాన సెక్రటరీగా మీరు నియమించలేదు, పత్రికలు నియమించలేదు, సాక్షాత్ ఉద్యోగం చేశాడు, వాస్తవం రాష్ట్రపతి కాదని చెప్పొచ్చు కదా, కాదా అతను ప్రధాన సెక్రటరీ కాదా? ప్రకటన సెక్రటరీ మీద ఏ కేసులు దొరుకుతాయి? తప్పు చేస్తే అవినీతి నిరోధక శాఖ దొరుకుతాయి, కానీ ఇక్కడ అవినీతి నిరోధక శాఖ కంటే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది. ఇక్కడ ఎంత డబ్బులో సంపాదించి ఆ కంపెనీ కంపెనీ అన్నింటి మధ్యలో ఈయన ఉన్నాడని చెప్పి ఆయన వాళ్ళన్నీ పరిశీలించిన తర్వాతే వాళ్ళు వచ్చి ప్రకటించారు. తొందరపాటుగా ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈడీ కానీ వీళ్ళు కానీ తొందరపాటు మీద స్టేట్మెంట్స్ ఇవ్వరు వాళ్ళు. వాళ్ళు ఇచ్చారు స్టేట్మెంట్, ఇచ్చారు ఏమని? ఒక ప్రామినెంట్ ప్రశ్నకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అంటే ఆయన పేరు రాయకూడదనే ఉద్దేశంతో, అంటే ఆ తర్వాత ప్రస్తుతం ముందు అనకూడదనే ఉద్దేశంతో ఇంకా గౌరవించి చెప్పారు. వాళ్ళు ఇంకే చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రపతి ఇంకే చెప్పాలి, కానీ చెప్పగలరు ఎందుకో మరి అది దాచారు ఎందుకో కానీ దాన్ని.
ఓ ప్రామినెంట్ పర్సన్ వదిలేశారు పని చేస్తున్నారని. మరి దీని సమాధానం ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు? దీని సమాధానం ఏం చెప్తాడు లోకేష్? నీ ప్రభుత్వంలో ఇదంతా కూడా అవినీతి కాదు జరిగింది కదా, ఆఫ్టర్ ఆల్ పిఏ దగ్గర పిఎస్ దగ్గర మా రాంక మా సజ్జల రామకృష్ణ రెడ్డి గారు మా అడ్వైజర్ వచ్చి మంచి ట్వీట్ చేశాడు నిన్న. ఏమేం చేశాడు? ఆఫ్టర్ ఆల్ పిఏ దగ్గర పిఎస్ దగ్గర 2,000 కోట్లు దొరికితే అదే చంద్రబాబు నాయుడు లోకేష్ అయితే 2 మనిషి ఒక 2 లక్షల కోట్లు ఒక్కొక్కరి దగ్గర దొరుకుతాయి. ఇటు ఈ 10% 90% అంటే ఏ రకంగా ప్రజాధనాన్ని దోపిడీ చేశారు, ఏ రకంగా పంచుకుతున్నారు రాబందులాగా అనడానికి కారణం. చెప్పండి, రామకృష్ణుడు యనమల రామకృష్ణుడు వచ్చి అంటున్నాడుగా ముడిపెట్టడానికి మీరు చూడం మాకు సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారి సంబంధం లేదు, ఒకవేళ సంబంధాలు కానీ రేపు ఎస్టాబ్లిస్తే మేము రాజకీయాలను స్వాస్థ్యంగా తొలగిపోతామని చెప్పండి. లేదు ఇగో కక్ష కట్టి మా అమ్మాయి చేశారని చెప్పండి. ఎందుకు చిలక పలుకులు పలుకుతున్నారు? మరి ఆడ వాళ్ళకి ఒత్తాసు పలికిన పత్రికలు ఎందుకు 2-3 రోజుల నుంచి ఎక్కడ ఉలుకు పలుకు లేకుండా సైడ్ ట్రాక్ చేస్తున్నారు? ఇదే ఈ పాటికి ఎవరైనా చిన్నవాడు ఎవరైనా అయితే ఓ వాళ్ళ తాలూక వాళ్ళ ఒంట్లో ఒకసారి నాకు నా మీద ఒకసారి వచ్చినప్పుడు ఓ పేపర్ వేసింది నాకు అనుమానం వచ్చింది. నిజంగా అన్ని మచ్చలు నాకు ఉన్నాయని డౌట్ వచ్చింది నాకు, అన్ని మచ్చలు తుమ్మిడతారు ఏంటి అన్ని రాసి పెట్టి మొత్తం నిలు నిట్ట నిలువున మట్లని ఒలిచేసేవారు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడలే? ఏమైంది మీ తాలూకా హడావిడి? ఇది అవాస్తవా? 40 ప్రాంతాల్లో నుంచి ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వచ్చి సోదాలు చేసింది అవాస్తవమా అబద్ధమా? లేదు శ్రీనివాస్ దగ్గర ఇవన్నీ వాళ్ళు ఏదైతే అనౌన్స్ చేశారో వాళ్ళు చెప్పిన అబద్ధాలా? లేదు శ్రీనివాస్తో పాటు ఏదైతే ఈ ఇన్ఫ్రా కంపెనీల్లో ఇవన్నీ లాలూచ్యలు జరిగాయి, ఇవన్నీ హవాలాలు జరిగాయి, ఇవన్నీ జరిగాయి, ఇంకా దీని మీద ఇంకా సమగ్ర దర్యాప్తు జరుగుతుంది అని చెప్పింది వాస్తవం కాదా? ఏంటి సమాధానం చెప్పాలి తెలుగుదేశం పార్టీ ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి. ఇది బాధ్యత వహించాలి. మా అమాయకులు వచ్చి అక్కడ వచ్చి అమరావతి ప్రాంతంలో వచ్చి ఆ ప్రాంతంలో వచ్చి ఈ రకంగా మీరు స్ట్రైకులు చెప్పి ఆ రోజే ఇది మ్యానిపులేట్ చేస్తుంటూ మీరు మానవ చేస్తున్న తప్పు. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న దోపిడీ చేస్తున్న కార్యక్రమం. రాష్ట్ర ఖజానాన్ని దోచుకోవడానికి చేసిన ప్రయత్నం. ఈ ప్రయత్నంలో ఈ ప్రభుత్వం భాగస్వాములు కాదలుచుకోలేదు. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం, దోపిడీ కాదు అని చెప్పి మేము ఆ రోజు చెప్పాం. దానికే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా దిట్ట, అన్ని మేనేజ్మెంట్లను ఫస్ట్, ఏదైనా సరే ఏ వ్యవస్థనైనా సరే పర్వాలేదు, పని ఎక్కడ మిస్ఫైర్ అయిందో ఇక్కడ మిస్ఫైర్ అయిపోయింది. ఎన్నాళ్ళు జీవితాంతం మేనేజ్మెంట్ అంటే అందుకే అంటారు ఎప్పుడును ఎప్పుడు కలకాలం ఎప్పుడు కూడా దొంగతనాలు ఈ మేనేజ్మెంట్లు కలకాలం కాదురా వాస్తవాలుగా ఒక్కోసారి రావాలని చెప్తుంటారు. మా చిన్నప్పుడు మా పెద్దలు మా నాయన మాకు చెప్పేవారు అవి ఎప్పుడు ఇలాంటి మేనేజ్ ఇలాంటివి కాదురా అని చెప్పి. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఎక్కడ ఇక్కడికి వెళ్ళలేదు అక్కడికి వెళ్ళలేదు లేక కాలేజీకి వెళ్ళలేదు అని ఏదైనా చెప్పామనుకోండి ఎప్పుడు అది కలకలం ఉంది అనదు అని చెప్పి చెప్తున్నారు స్కూల్కి వెళ్ళే టైంలో. అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మేనేజ్ చేస్తే పర్వాలేదు, ఏ పర్వాలేదు ఎవరిని ప్రతి వ్యవస్థని మేనేజ్ చేయగలం సంగతి ఇప్పుడు ఏమైంది అంటగా. ఇది ఎక్కడికి వెళ్తుందో పక్కన ఎన్ని సున్నాలు వస్తాయి ఇంక తెలియదు, రెండు వేల పక్కనే ఎన్ని సున్నాలు యాడ్ అవుతాయో ఇంక రేపటి నుంచి ఇంక లెక్కెట్టుకోవడమే. అది 20,000 2 లక్షల 20 లక్షల మొత్తం వస్తాయి రాష్ట్ర ఖజానా ఎంతో. అందుకే 2,95,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 195,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే రాష్ట్రానికి ఎసెట్ క్రియేట్ అవ్వలేదు ఎక్కడన్నా.
అసెట్ క్రియేట్ అవ్వాలి కదా మీ, అదే 8 నెలల నుంచి కొట్టుకుంటున్నాం 1,95,000 కోట్లు. ఎక్కడెక్కడ ఏ ప్రాంతానికి ఏంటి అసెట్లు అంటే 10,000 రూపాయలు వచ్చి స్క్వేర్ ఫుట్ అండి బాబు. ఏది అది నేను 10 సార్లు చెప్పాను అసెంబ్లీలో, అసెంబ్లీ కట్టిన ప్రాంతం, సెక్రటరీ కట్టిన ప్రాంతం 6 లక్షలు అసెంబ్లీ కడితే అసెంబ్లీ స్క్వేర్ ఫుట్ 10,200 రూపాయలు కట్టారండి. 10,200 రూపాయలకి ఏది స్థలం మళ్ళీ జాగాపల్లి ప్రభుత్వం అంది. కన్స్ట్రక్షన్ కాస్ట్ 10,200, విశాఖపట్నంలో 10,200 స్క్వేర్ ఫుట్కి బ్రహ్మాండమైన అపార్ట్మెంట్స్ కట్టినవి ఇస్తారు ఇక్కడ ల్యాండ్తో, ల్యాండ్ వాళ్ళు కొని. అది పరిస్థితి అంటే ఏ రకమైన దోపిడీ జరిగిందో చూడండి. మొదటి నుంచి చెప్పుకొస్తున్నాం మేము ఈ మాటని, ఇవాళ కాదు మొదటి నుంచి చెప్పుకొస్తున్నాం. మమ్మల్ని వచ్చి అది పెట్టి ఇది పెట్టి ఓ ఇది ఇది మాడతారు అబద్ధాలు ఇవన్నీ అని చెప్పి మా మీద అవగాహన చెప్పారు. ఇది వాస్తవాలు తెలిసినాయి. ఏ రకంగా ఎంత ఏ మోతాదులో అవినీతి జరిగిందో ఇవాళ మరి దీనికి ఏ సమాధానం చెప్తారు అందరూ కూడా. ఇవాళ దొరికితే దొంగ, దొరకపోతే దొర. ఎన్నాళ్ళు ఏమనంటే 20 ఎంక్వైరీలు వేశారు, 30 వేశారు. ఏ ఎంక్వైరీలు ఏ వేస్తున్నారు మేనేజ్ చేసుకుంటే ఎవరేం చేస్తారు నీ మేనేజ్మెంట్కి. ఇవాళ ఇక్కడ మేనేజ్మెంట్ దొరకవలే మమ్మల్ని, లేకపోతే అవి అడ్డు వాళ్ళు కూడా మేనేజ్ చేసే పరిస్థితి చేసేవాడు, చేయడానికి ప్రయత్నం చేశాడు. అందరు ఎంపీలందరినీ పంపించాడు అక్కడికి, అందరు ఎంపీలందరినీ పంపించాడు. పంపించి ఏదోలాగా రామకృష్ణ పంపిద్దామని చెప్పి ఆఖరికి మిగిలిపోయిన పవన్ కళ్యాణ్ కూడా మొన్నే పంపించి జతకట్టించడానికి ట్రై చేశాడు. అవలే అప్పటికే ఏమో ఒక స్టెప్ ముందుకైపోయి ఉంటుంది ఈ ఎంక్వైరీ. చాలా ట్రై చేశాడు.